గలీజ్ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో వైసీపీ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కావలి గ్రీష్మ ప్రసాద్ అన్నారు. రోడ్లపైకి వెళ్తే వైసీపీ నేతలను ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చరించారు. బరి తెగిస్తే కానీ బరిలోకి దింపరన్న ఫార్ములాతో వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు పనిచేస్తున్నారని విమర్శించారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి సొంత పార్టీ నేతలే మాధవ్ రాశిలీలల వీడియోని బయటపెట్టారని అన్నారు. బరి తెగిస్తేనే కానీ మేము మిమ్మల్ని బరిలో దింపం అన్న ఎజెండా మీద వైఎస్ఆర్సీపీ వెళ్తుంది కాబట్టి అదే ఎజెండాను ఫాలో అవ్వాలని, లేకపోతే ముఖ్యమంత్రి గారు వాళ్ళకి నెక్స్ట్ ఎలక్షన్స్ లో టికెట్ ఇవ్వరు కాబట్టి వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులు మహిళా నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు అలాంటి బరి తెగింపు చేస్తేనే బెస్ట్ అని డిసైడ్ చేశారు కాబట్టి గోరంట్ల మాధవ్ లాంటి దరిద్రుడు అలాంటి వీడియోలు అవన్నీ బయటకు వస్తున్నాయి. ఈరోజు గడప గడపకి వాళ్ళకి వస్తున్న నిరసన జ్వాల తట్టుకోలేక అది డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు గోరంట్ల మాధవ్ వీడియో రిలీజ్ చేశారు. అది 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 100%. ఎందుకంటే ఇంక ఇప్పుడు గడప గడపకి వాళ్ళకి ఏంటి వస్తున్నాయి అని పక్కన పెట్టేసి మాధవ్ 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 అనుకొని మాకు 24 గంటలు తెలుగుదేశం పార్టీకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ పబ్లిక్ పాలసీ కానీ రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, ఇలా బయటికి ఎలా ప్రజల్ని తేవాలి, ఆర్థికంగా చితికిపోతున్న రాష్ట్రాన్ని బయటికి తేవాలి, ఈ మీరు మీరు 3 సంవత్సరాల నుంచి చేస్తున్న దరిద్రాన్ని ఎలా బెటర్ చేయాలి, రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది అది ఎలా బెటర్ చేయాలి అన్నదానికే మాకు సమయం లేదు. ఇంకా దానికి తోడు మార్ఫింగ్లు అన్ఎడిటెడ్ ఇవన్నీ చేయడానికి అసలు 1% కూడా నాయన మీ దరిద్రం మీ రొష్టు మీ సిగ్గులేని చేష్టలు బయటపెట్టడానికి మాకు ఇంట్రెస్ట్ లేదు. మీ పరువు మీ మీ ప్రతిష్ట మేము తీయడానికి మాకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే ఎలాగో మీకు పరువు లేదు పాడు లేదు ఏమీ లేదు. ఇంకా సింపుల్ థింగ్ ఏంటంటే మీరందరూ కలిసి ఈ దరిద్ర వీడియోలు అన్నీ చేసుకొని కావాలి ఉండి ఉంటే అదేదో ఐలాండ్ తీసుకొని వేరే ఐలాండ్ తీసుకొని అందరూ వెళ్ళిపోండి, అక్కడే బూతులు మాట్లాడుకోండి, అక్కడే దరిద్రాలు చేసుకోండి, అక్కడే న్యూడ్ వీడియోలు చేసుకుంటారో చేసుకొని అన్ని అక్కడే చేసుకొని అక్కడే సావండి. ఈ రాష్ట్రాన్ని మీరు చేసిన దరిద్రాన్ని మళ్ళీ బెటర్ ఎలా చేయాలా అనుకొని తెలుగుదేశం పార్టీలోని మేము ప్రతిరోజు మదన పడతా ఉంటే లోకేష్ బాబు చేయించాడని చంద్రబాబు నాయుడు గారు చేయించారని అనుకొని మళ్ళీ సిగ్గులేని మొహం వేసుకొని చూపిస్తా చూపిస్తానని అంటున్నాడు. మళ్ళీ కులాలు మాటలు మాటలు తీసుకొని ఈ కులం చేసింది ఆ కులం. ఈ దరిద్రపు పని చేయడానికి ఏ కులము ఏది ఎంకరేజ్ చేయదు. ఈ దరిద్రాన్ని దయచేసి కులం అంటించకండి. ఇంకా ఇప్పటికే రాష్ట్రాన్ని కులం పేరుతోటి విభజించేసి తగలబెట్టేసి రావణ కాస్ట్ తయారు చేశారు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు కులం పేరు మాట్లాడారని అంటే జనాలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే చెప్పులతో కొడతారు. ఇది మాత్రం తథ్యం. 2024లోని మీకు 176 కదా, మీకు 2 సీట్లు కూడా రావు.